ఇందులో భాగంగా రాజోల్ నియోజకవర్గం మలికిపురంలో మరికొద్ది చేపట్లో బహిరంగ సభ జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించినారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ శివసాగర్ నుండి తెలుసుకుందాం. శివశేఖర్ చెప్పండి. శ్రీనివాస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రకి తూర్పుగోదావరి జిల్లాలో అనూహ్య స్పందన వస్తుంది. అమలాపురం నుండి రాజోల్ చేరుకోవడానికి సాధారణంగా గంట అరగంట 45 నిమిషాలు సమయం పడితే జనసేన అధినేత సుమారుగా 4 గంటల పాటు ఆయన ప్రయాణం చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి సెంటర్లో కూడా ఆయన్ని ఆపి ఆయనకి దండవేయాలి, ఆయన మాట వినాలి, ఆయన ఏం చెప్తారు సమస్యల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూడాలని కూడా ప్రజలు ఉన్నారు. మహిళలు హారతులు పడుతున్నారు. ప్రజలంతా కూడా ఆయన చూడాలని రోడ్ల మీదకి వచ్చి కాన్వాయ్కి అడ్డుపడుతున్న సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. అంటే ఆయన కూడా ప్రతి చోట కూడా కాన్వాయ్ని ఆపుతున్నారు. బయటకు వచ్చి జనసేన అధినేత వారందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఇప్పటికే మలికిపురం నియోజకవర్గానికి చేరుకోవాల్సింది, రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి మలికిపురం చేరుకోవాల్సింది షెడ్యూల్ ప్రకారం అయితే. కానీ ఇక్కడ చూసుకుంటే యువకులు భారీ బైక్ ర్యాలీ పెట్టారు. సుమారుగా 5,000 బైకుల పైనే ఇక్కడ ర్యాలీగా వెళ్తున్నారు. పోలీసుల మాట కూడా వినే పరిస్థితి లేదు. తమ నాయకుడిని చూడాలి, తమ నాయకుడిని చేరుకోవాలి, ఆయన కనీసం దండవేయాలని ఆతురత అయితే వీళ్ళలో కనపడుతుంది. మరోపక్క జనసేన మేనిఫెస్టోలో ఉన్న ఉచిత గ్యాస్కి సంబంధించిన ప్లకార్డును కూడా వీరు పట్టుకున్నారు. జనసేన జెండాలను చేతబోని వీరి ప్రయాణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కారుకి దగ్గరగా వెళ్ళాలని కూడా అభిమానులందరూ ప్రయత్నిస్తున్నారు. అంటే ఇదంతా కూడా చూస్తుంటే తూర్పుగోదావరి జిల్లా మామూలుగానే మెగా ఫ్యామిలీకి కొంచెం కోటగా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ని ఎంతగా వీరు అభిమానిస్తున్నారనేది కూడా మనం చూడవచ్చు. ఆడవాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చే వారంతా కూడా పవన్ కళ్యాణ్ని అభివాదం చేయడానికి కూడా వారు ట్రై చేస్తున్నారు. జనసేన నినాదాలు చేస్తున్నారు. వారంతా పవన్ కళ్యాణ్ ఒకసారి చూడాలని కూడా వారంతా కూడా చూడడం జరుగుతుంది. అంటే ముస్లిం వాళ్ళు సైతం, సీనియర్ సిటిజన్స్ సైతం కూడా రోడ్ల మీదకి వచ్చి ఒకసారైనా పవన్ కళ్యాణ్ చూడాలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రూట్లో వెళ్తున్నారు, రాజోలి మీదుగా మలికిపురం చేరుకుంటున్నారన్న సమాచారం అందగానే మధ్యాహ్నం నుండి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి ఉందని స్థానికులు చెప్తున్నారు. మధ్యాహ్నం నుండి కూడా పవన్ కళ్యాణ్ బయలుదేరాడు, వస్తున్నాడు అని కూడా వీరంతా ఇక్కడ చేరుకోవడం జరిగింది. కానీ ప్రతి సెంటర్లో ఆయన ఆపడం, కొంత ఆయనకి హారతులు పడడం, ఆయనకి దండవేయాలని, దాంతోపాటుగా జాతీయ నాయకులకు కూడా పవన్ కళ్యాణ్ దండవేయాలి, అక్కడ ఆ సెంటర్లో ఆగి అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దండ వేస్తే వారికి కొంత బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఆగే సమయం ఇక్కడ లేకపోయినా కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ప్రతి అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా నివాళులు అర్పిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే చెప్పారో దాన్ని మనం కొనసాగించాలి, ఆయన అన్నదాన్ని కూడా మనం కొనసాగించాలి అని కూడా అక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ఆయన ఒకటే చెప్తున్నారు, దేశానికి 2వ రాజధాని అవసరం ఉంది. ఇప్పటికే అంబేద్కర్ గతంలోనే చెప్పారు, రాజ్యాంగం రాసినప్పుడే 2వ రాజధాని ఎంతో అవసరం అని కూడా చెప్పడం జరిగింది. దానివల్ల దక్షిణ భారతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి 2వ రాజధాని అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోపక్క దళితుల నుండి ముఖ్యంగా ఈ అమలాపురం సంబంధించి కానీ రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి కానీ దళితుల నుండి అనూహ్య స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్కి వారు అంబేద్కర్ విగ్రహాలను బహుకరిస్తున్నారు, అంబేద్కర్ సాహిత్యం ఉన్న పుస్తకాలంతా కూడా వారు బహుకరిస్తున్నారు. మరోపక్క యువకుల ఉత్సాహాన్ని అయితే ఇక్కడ ఆపడానికి ఎవరు జనసేన నాయకులు ప్రయత్నించినా కూడా మా ప్రయత్నాలన్నీ కూడా వారు వినే పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ కారుకి దగ్గరగా వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ చూడాలని కూడా వారంతా ఇక్కడ చూస్తున్నారు. మరికా చెప్పలేదు. అంటే సుమారుగా రాజోల్ నుండి మలికిపురం 10 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది, 5 నిమిషాల్లో కారులో చేరుకోవచ్చు. కానీ యువకుల సందడి ఇదంతా చూస్తుంటే కూడా వీరంతా కూడా ఇంచుమించుగా పవన్ కళ్యాణ్ కాళ్ళకి కాన్వాయ్కి అడ్డుపడుతున్నారనే చెప్పుకోవచ్చు. తమ నాయకుడిని చూడాలి, తమ నాయకుడిని ఇట్టి పరిస్థితుల్లో వాళ్ళ సెంటర్లో ఆపాలి అన్న ఆలోచనలో కూడా వీళ్ళంతా ఉన్నారు. మరోపక్క టపాసులు కాలుస్తున్నారు. పూర్తిగా కూడా వారంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని చేరుకోవాలి, ఆయన మాటలు వినాలని కూడా వారంతా చేరుకో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో అభిమానులంతా కూడా కొంత సంయమనం పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. జనసేన అధినేత ప్రీ మేనిఫెస్టో ఏదైతే చెప్పాడో, ఉచిత గ్యాస్ ఇస్తాము, లేకపోతే రేషన్కి బదులు ధనాన్ని స్వయంగా గృహిణుల ఖాతాలో 2,500 నుండి 3,500 రూపాయల వరకు ధనాన్ని స్వయంగా గృహిణుల ఖాతాలో వేస్తామన్నారు. వీటన్నిటికి కూడా మంచి స్పందన ఉంది. దాంతోపాటుగా కేజీ గ్యాస్ స్పెషల్లో కానీ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గ్యాస్ నిక్షేపాల్లో జరుగుతున్న అన్యాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ గ్యాస్ పైప్ లైన్ వలన పచ్చని పొలాలు నాశనం అయిపోతున్నాయి, పచ్చని పొలాలు ఇక్కడ అంటే ప్రమాదానికి గురవుతున్నాయి. కోనసీమలో గ్యాస్ పైప్ లైన్ వలన రాష్ట్రానికి కానీ దేశానికి ఎంత ప్రయోజనం జరుగుతుందో
అదే గ్యాస్ పైప్ లైన్ వలన ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు. బ్లోఅవుట్లు జరిగినప్పుడు పసర్ల గుడి కానీ ఇక్కడ జరిగినప్పుడు సరిగా స్పందించలేదు. నష్టపరిహారం విషయంలో చాలా జాప్యం జరిగిందని కూడా వారంతా చెప్పడం జరిగింది. వంటలేని దృష్టి వారంతా తీసుకెళ్లడం జరిగింది. అంటే